ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. మా గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణకై స్వచ్ఛందంగా సేవ చేసేందుకు మేమున్నాం అంటూ అద్దంపల్లి గ్రామ పంచాయతీ యువత ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో గ్రామ యువత 100 కేజీల దమ్ బిర్యానీ తయారు చేసి పంచాయతీ పరిధిలో గల అద్దంపల్లి, వట్రపూడి, విలాస గంగవరం గ్రామాల్లో వృద్ధులకు, వితంతువులకు, గ్రామ ప్రజలకు ఇంటింటికి వెళ్లి బిర్యానీ ప్యాకెట్స్ అందించారు. ఈ సందర్భంగా గ్రామ యువత మాట్లాడుతూ, గ్రామ ఆరోగ్య రక్షణకై మేము సైతం ఉన్నామంటూ, మా బాధ్యతలు మేము పాటిస్తాము అంటూ, మా గ్రామాన్ని కరోనా వైరస్ రక్షణ నుంచి మేము కాపాడుకుంటామని అన్నారు. గోదావరి జిల్లా కే గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో ఉన్నటువంటి కులాలకు, అన్ని కులాలకి సంబంధించినటువంటి యువత ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని ప్రకటించడం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో వా లాక్డౌన్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, వారి వంతు సాయంగా ఆహార పొట్లాలని ఇళ్ళకు పంచుతూ వాళ్ళ యొక్క ఇదిని తెలియజేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు యువత అందరూ కూడా ఇంకా మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి లాక్డౌన్ కార్యక్రమాన్ని ప్రకటించిందో వారి యొక్క నిబంధనలు, సూచనలు పాటిస్తూ మాస్కులు కట్టుకుని, శానిటైజర్లు అటువంటి వాటితో చేతులు శుభ్రంగా చేసుకుని, ఎడమ దూరాన్ని పాటిస్తూ, మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పాటిస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ, త్వరలో ఈ శానిటైజర్లు, మాస్కులు అటువంటి కార్యక్రమాలు ఏవైతే మాకు అందుబాటులో దొరికే విధంగా చూసుకుని వాటి కార్యక్రమాన్ని కూడా చేపడతామని యువత అందరితో కలిసి మేము తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఈ సిచ్యువేషన్ అనేది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్. మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ప్రకటించడం జరిగిందో ఆ ప్రభుత్వం ప్రకారం మనం చాలా విధించినటువంటి నియమ నిబంధనలను అనుసరిస్తూ జీవించవలసినటువంటి కార్యక్రమం ఎంతైతే ఉంది. ఫస్ట్ ఇప్పుడు మన అద్దంపల్లి తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువత ఏదైతే ఉన్నదో వీరందరూ కూడా చాలా కృషి చేసి ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, వారికి ఇళ్లలోంచి రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారంతా ఆర్థిక సహాయాన్ని అందించడానికి చాలా కృషి చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని మనం తలపడడం జరిగింది. ఏ విధంగా మనం ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో 3 గ్రామాల్లో వారు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనల్ని అనుసరిస్తూ బయటకు వచ్చినటువంటి వాళ్ళు మాస్కులు ధరించుకుని, శానిటైజర్లు లేదా ఇతర ఏవైనటువంటి సోపులతో చేతులు కట్ట శుభ్రం చేసుకుని ఎడమని పాటిస్తూ, మీరు అందరూ కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ లాక్డౌన్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉండాలని, అదేవిధంగా యువత ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలని మరీ మరీ చేపడుతూ మంచి పనులకి ఎప్పుడూ సహకరిస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం ఫస్ట్. అదేవిధంగా ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి ఈ లాక్డౌన్ ప్రకటించినటువంటి ఈ ప్రకటనని జయప్రదం చేస్తూ వాళ్ళంతా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన ఈ హాస్పిటల్లో ఉండేటువంటి వారు కూడా, వారు డాక్టర్స్ కానీ నర్సులు కానీ వీళ్ళందరూ కూడా వారి వంతు కుసిగా ఈ మన ఈ వైరస్ని అరికట్టే విధంగా వాళ్ళు జనాల్లోకి వెళ్లకుండా ఏ విధంగా అయితే పాటిస్తున్నారో అదేవిధంగా జనాలు కూడా వారు ఇచ్చినటువంటి సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ ఆరోగ్యాన్ని, తమ ఆరోగ్యాన్ని తమరు కాపాడుకుంటూ ఉండాలని మరీ మరీ కోరుతున్నాం. అదేవిధంగా మన యువత అంతా కలిపి ఈ విధంగా ఆహార పొట్లాలని ప్రజలు ఇంటింటికి పంచి వారి యొక్క ఇదిని తెలియజేసుకుంటూ ఉన్నారు. జై హింద్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.